ముందుగా చేపలను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని చేప ముక్కలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కాకుండా లైట్గా ఫ్రై చేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, గసగసాలు, కరివేపాకు, మిర్చి, కొత్తిమీర, పుదీనా కావలసిన పదార్థాలు. ముందుగా ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని వేడయ్యాక కొంచెం కరివేపాకు, మిర్చి వేసుకుని వేగనివ్వాలి. చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మసాలా ముద్దను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మసాలాకు సరిపడా కొంచెం ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి అట్లనే తర్వాత కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకో. బాయ్.